కిక్కీస్ అంటే ఇదే ఇదే కిక్కీస్ దీని ఓకే దీని రూట్స్ మీకు రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది ఇదేంటిది ఇది ఇలా పెరుగుతుంది ఆర్కిడ్ రూట్స్ ఎట్లా ఇదే ఎట్లా డెవలప్ అయింది ఇది ఇలాగే రూట్స్ వస్తుంది ఈ వెరైటీస్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్కిడ్ మన ఛానల్ తరఫున డిస్కౌంట్ అడుగుతున్నాను ఏమన్నా ఉంటే ఇవ్వండి ఇది వచ్చేసి ఏంటిదండి ఇట్లా లడ్డు లాగా ఉంది నాకు చూస్తుంటే లడ్డు కాదు చాక్లెట్ ఫ్రేగ్రెన్స్ అంట ఇక్కడ ఉన్నది చూడండి క్రియేటివ్ గా ఉంది ఈ పాటింగ్ అది రాదు కష్టము అనుకుంటే ఇక్కడ తీసుకొస్తే ఏ టైంలో అండి వెన్స్డే అండ్ థర్స్డే థర్స్డే ఇట్లా మరి ఫీమేల్ అండ్ మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ మేల్ ప్లాంట్స్ ఉంటాయా వీటిల్లో నాకు ఒక సిస్టర్ లాగా చాలా సపోర్ట్ చేశారు బయట హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సఖి అంజు నేను అంజుని ఈరోజు వచ్చేసి ఒక ఆర్కిడ్స్ నర్సరీలో ఉన్నామండి ఏంటి ఎప్పుడు అంజు కిచెన్లోనో క్రాఫ్ట్స్ కలర్స్ లేదా నేచరు ఇలాంటి వాటిలో తిరుగుతూ ఉంటుంది అనుకుంటున్నారా అవునండి నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అందులోనూ ఇలాంటి ఎన్విరాన్మెంట్ అంటే ఇంకా చాలా ఇష్టం ఇలాంటిది ఎందుకు చూస్ చేసుకొని వీడియోస్ బ్లాగ్స్ చేస్తున్నాను అనేది నేను మీకు ఇప్పుడే చెప్తాను నవ్వేడేస్ చాలామంది వర్క్ ప్రెషర్తోనో లేదా ఫ్యామిలీ టెన్షన్స్తోనో స్ట్రెస్ ఫీల్ అవుతూ హెల్త్ డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటారు సో మన వీడియోస్ ద్వారా లేదా బ్లాగ్స్ ద్వారా కొంతవరకన్నా ఆ స్ట్రెస్ నుండి రిలీఫ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను ఇలాంటి వీడియోస్ని పోస్ట్ చేస్తున్నాను మన వీడియోస్ చూసి ఒక 10% అన్నా స్ట్రెస్ నుండి బయటపడితే నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంటుంది మన వీడియోస్ కంపల్సరీగా ఏదో ఒక మెసేజ్లో లేదా ఏదో ఒక ఇన్ఫర్మేషను లేదా ఏదో ఒక మోటివేషన్ ఉంటుందండి మన వీడియోస్ ఒకసారి అయితే ఓపెన్ చేసి మీరే చెక్ చేయండి మీకే అర్థమవుతుంది నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఈ ఆర్కిడ్ ఇన్ఫర్మేషన్ని మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను కొద్దిగా లెంతి వీడియో అయినా అప్లోడ్ చేశాను మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో మరి ఈ ఆర్కిడ్ నర్సరీ ఎక్కడుంది దీని డీటెయిల్స్ ఏంటి అసలు ఇవి ఎలా పెరుగుతాయి ఎటువంటి ఎన్విరాన్మెంట్లో మనం దీన్ని ప్రొపగేట్ చేసుకోవచ్చు అనే విషయాలన్నీ మనకు రండి అవి చెప్తారు మీ పేరు చెప్పండి ఆశ ఓకే మనకి ఈ ఆర్కిడ్స్ ఎలా పెరుగుతాయి దీని గురించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం తిన్న నాలెడ్జ్ మనకి షేర్ చేస్తున్నారు పాపం తను నా కోసం వచ్చారు ఒక చిన్న బాబును పెట్టుకొని నేను రమ్మంటే ఎందుకంటే మనకున్నది అందరూ తెలుగు పీపుల్ తెలుగు వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కాబట్టి మనకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇక్కడ లేరు సో నా కోసమని ఇంట్లో మెటర్నిటీ లీవ్లో ఉండి కూడా తను వచ్చి ఈ ఎన్విరాన్మెంటు అసలు ఇవి ఎలా ప్రొపగేట్ అవుతాయి వీటి గురించి మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ని షేర్ చేస్తారు హాయ్ హాయ్ ఆశ హాయ్ మంజు ఓకే అండ్ చెప్పండి అసలు ఇవి ఎలా ప్రొపగేట్ చేసుకోగలం మనం ఏ ఎన్విరాన్మెంట్లో ఇవి పెరుగుతాయి అంటే ఇది కూల్ అనే ఎన్విరాన్మెంట్లో పెరుగుతుంది కానీ ఇది అందరూ ప్రొపగేట్ చేసే కాయలు కూల్ మెయింటెనెన్స్ చేస్తే అవుతుంది వెరైటీ ఉంటుంది ప్రొపగేట్ చేసేది దీంట్లో రేర్ కావాలంటే డెండ్రోబియమ్స్ వెరైటీస్ ఉంటాయి దాంట్లో ఇది ఫాలనోప్సిస్ ఓకే ఇది ఇండోర్ ఆర్కిడ్స్ ఇండోరే పెట్టాలి ఇండోర్ పెడితే ఎక్కువ రోజు ఉంటుంది ఫ్లవర్స్ ఒకసారి బ్లూమ్ అయితే 3 months 4 months ఉంటుంది అలా 3 months 4 months ఉంటుంది ఓకే ఎంత కూల్గా ఉంటుందో అంత లాంగ్ టైం ఉంటుంది కావాలంటే వింటర్ నార్మల్ టైంలో వింటర్ స్టార్ట్ అయితే 6 months ఉంటుంది అలా వింటర్లోనే పెరుగుతుందా సమ్మర్లో తక్కువ బ్లూమ్ అయ్యేది దీనికి బ్లూమింగ్ సీజన్ టైమింగ్ ఉంది ఆగస్ట్ ఇంకా జాన్ అలా ఉంటుంది ఎన్ని ఇయర్స్ ఇది దీనికి డిపెండ్ ఆన్ ద మెయింటెనెన్స్ ఎలా మెయింటెన్స్ చేస్తారో అలా మినిమం ఎన్ని రోజులు బతుకుతుంది ఇది అసలు మెయింటెన్స్ చేస్తే 10 ఏళ్ళు కూడా చేయొచ్చు అలా 10 సంవత్సరాలు చేయొచ్చు అంటే ఇది ప్లాంట్ పెద్దగా అవుతా ఉంటే ప్రొపగేట్ కూడా చేయొచ్చు అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ ప్లాంట్ పెడితే అలాగే బిగ్గా అవుతుంది తర్వాత కావాలంటే మీరు ప్రొపగేట్ చేయొచ్చు అలా ఓకే మళ్ళీ నెక్స్ట్ రీపాటింగ్ అలా రీపాటింగ్ చేయొచ్చు కటింగ్స్ అలా కటింగ్స్ చేసే కాయలు విత్ బేర్ రూట్ వస్తుంది అలా కావాలంటే ఇంకొక ప్లాన్ చేయొచ్చు ప్రొపగేట్ చేయొచ్చు ఓకే దీని రూట్ నుంచి ఇది ఇలా ఉంటుంది కదా ఇదో ప్లాంట్ ఉంటుంది దీన్ని ఇంకా ఇంకొక ప్లాంట్ ఓకే ఇప్పుడు చెప్పండి ఇలా ఉంటుంది రూట్స్ ఇంకొక ప్లాంట్ వస్తుంది ఆ ప్లాంట్స్ రిమూవ్ చేసి ఇంకొక ఓకే రూట్ నుంచి ఇంకొక ప్లాంట్ వస్తుంది దానికి దీని ఇంకా వస్తుంది కేకీస్ ఇంకా వస్తుంది వింటర్లో ఎక్కువ వస్తుంది అప్పుడు టెంపరేచర్ కూల్గా ఉంటుంది కదా దాన్ని ఇంకా ఎక్కువ ప్లాంట్స్ వస్తుంది అప్పుడు యాక్చువల్లీ ఈ వెరైటీకి కూల్ ఉంటేనే ఎక్కువ ఇష్టమయ్యేది ఈ వెరైటీకి అసలు మనం వీటిని ఎక్కడ గ్యాదర్ చేయగలం అంటే మీరంటే ఇట్లా నర్సరీలో తీసుకొచ్చారు కదా నర్సరీ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి మేము తైవాన్ ఓకే అక్కడ ఇంకా ఇంపోర్ట్ చేస్తాం ప్లాంట్ అక్కడ వచ్చేది వితౌట్ ప్లాంట్గా వస్తుంది మేము ఫామ్లో ఉంది అక్కడ టెంపరేచర్ పెట్టి
నార్మల్ ఇదే టెంపరేచర్. నర్సరీ ఫామ్ ఉందా? ఒకటి ఫామ్ ఉంది, అక్కడ మీరు మెయింటైన్ చేసి ఫస్ట్ తర్వాత నర్సరీ ఫ్లవర్ తర్వాత వచ్చినాక ఇక్కడ వస్తాం. కావాలంటే మేము సేమ్ ఇదే టెంపరేచరే కూల్ లో పెడతాం అంతే. బాగా ఎక్కువ ఫ్యాన్ పెడతాం. ఓకే, లేదంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళు అయితే ఒక టూ ప్లాంట్స్ త్రీ ప్లాంట్స్ ఉండేవాళ్ళు అంటే మీ ఇంట్లో ఎక్కడ ఎక్కడ కూల్ గా ఉంటుంది రూమ్ లో హాల్లో ఎంత కూల్ ప్లేస్ ఉందో అక్కడ పెడితే కూడా బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బయట ఎక్కడైనా వెళ్తాము లైక్ మందారాలు ఇలాంటివి తెచ్చుకుంటాం కదా పక్క ఇంట్లో వెళ్ళేసి అడిగేసి, మనం వీటిని మరి ఎలా తెచ్చుకోగలం? ఇలా నర్సరీలో అంటే అందరూ కొనలేరు కదా. నర్సరీలే అంటే ఇంట్లో కావాలంటే ఇస్తే తీసుకోవచ్చు, లేదంటే మీరు వైల్డ్ ఇక్కడ ధర్మస్థల అక్కడ పోతే కావాలంటే ఇలా ప్లాంట్స్ లేదు వైల్డ్ ఆర్కిడ్స్ అనేసే వస్తుంది, అది కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, వైల్డ్ ఆర్కిడ్స్ అంటే ఎలా ఉంటాయి అసలు అవి? ఓకే, వైల్డ్ ఆర్కిడ్స్ అంటే ఇవి ఎలా ఉంటుంది? ఇదంటే కావాలంటే మీరు విత్ బేర్ రూట్ రిమూవ్ చేసి ఇక్కడ వేస్తే కూడా వస్తుంది, ట్రీకి వేస్తేనే వస్తుంది. నాకు తెలిసైతే ఆర్కిడ్స్ నేను వీడియోస్ లో కొన్నిట్లో చూసాను ఇట్లా ట్రీకే వేసేసి, అంటే ఆ డొప్పలు ఉంటాయి కదా ట్రీకి పెద్ద పెద్ద డొప్పలు, నాకు అదే తెలుసు ఇట్లా పెంచడం ఇదంతా నాకు లేదు. పాట్ ఇంకా కావాలంటే ట్రీలో పెంచితేనే ఇంకా బాగా వస్తుంది. ఓకే, ఎక్కువగా ఇవి ట్రీలో ఎందుకు పెరుగుతాయి అంటే దానికి ఏమి కావాల్సింది? ఓన్లీ రూట్స్ కావాలి, రూట్స్ అతుక్కుంటే చాలు దానికి. ఆమెటికి నార్మల్ నీరు వాటరింగ్ అంటే ఇవి ఈ రూట్స్ ని పెద్ద ట్రీకి ఫామ్ చేసుకుంటాయా ఈ ఆర్కిడ్స్ అనేవి? అలా ఏం లేదు, అంటే బాగా వస్తుంది ట్రీలో టెంపరేచర్ తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది దాని వల్ల ప్లాంట్స్ బాగా. అంటే ఒక ఇప్పుడు పెద్ద మర్రి చెట్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఇది వేరే జాతి, ఆ మర్రి చెట్టు వేరే ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ డిఫరెంట్, ఇది ఎలా దానికి ప్రాపగ్రేట్ అవుతుంది అని? దానికి ట్రీ యావ ట్రీ కావాలన్నా కావచ్చు, కానీ దానికి రూట్స్ వస్తుంది కదా, ఆ రూట్స్ ఎత్తుకుంటే చాలు ప్లాంట్ వచ్చేసింది, అదే డిఫరెన్స్. దానికి న్యాచురల్ గా వస్తుంది. ఓకే, ఇది ఇదే కాదు, ఇది కూడా చేయవచ్చు, దీనిలో ఉండే మాస్ ని రిమూవ్ చేసి పూర్తి రూట్ మాత్రమే కొంచెం మాస్ పెట్టి టైస్ చేస్తే చాలు, ఒక సిక్స్ మంత్స్ తర్వాత ప్లాంట్స్ తో ఫ్లవర్ వస్తుంది. దానికి ఇది అన్ని న్యాచురల్ లో వచ్చేవే ప్లాంట్స్, ఇవన్నీ న్యాచురల్ న్యాచురల్ గా, ఇదంతా న్యాచురల్ కాదు, ఇది న్యాచురల్. ఇది ఇదంతా టిష్యూ కల్చర్. మనం దీన్ని రూట్స్ నుంచి పెంచుకోవచ్చా? రూట్స్ లేదా సీడ్స్ లేదా స్టెమ్ ఇంకా పెంచుకోవచ్చు, స్టెమ్ నుంచి పెంచుకోవచ్చా? ఓకే, రూట్స్ ఇంకా అయ్యలేదు. అంటే ఎలాంటి ప్లాంట్స్ ని మనం స్టెమ్ నుంచి పెంచుకోవచ్చు కొద్దిగా చూపిస్తారా? ఓకే, స్టెమ్ లో మనం ఈ ప్లాంట్ ని పెంచుకోవచ్చా? ఇది వచ్చి ఎక్స్ట్రా రూట్, కావాలంటే ఇది యాజ్ ఇట్ ఈస్ ఇది ఇలా ఇడిసేసి ఒక వన్ ఇయర్ ఇడిస్తే ఇక్కడ అంతా ప్లాంట్ వచ్చేస్తుంది, తర్వాత దీన్ని డివైడ్ చేస్తే ఇంకొక ప్లాంట్ చేయొచ్చు. ఇక్కడ కూడా వస్తుంది కానీ ఇప్పుడు స్టార్ట్ కాలేదు, ఇప్పుడు సెప్టెంబర్లే వస్తుంది ఎక్కువ, అంటే అప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది కదా అక్కడ, అప్పుడు ఎక్కువ కేకీస్. ఇవి వచ్చేసి మెయిన్ మనకి వింటర్ సీజన్ లో ఎక్కువ బ్లూమింగ్ కానీ రూట్స్ కానీ పెడతాయి. అంటే ఎక్కువ వింటర్ సీజన్ లో ఎక్కువ బ్లూమింగ్ అయ్యిందంటే ఏ వెరైటీస్ ఫాలనోప్సిస్. ఓకే, ఈ ఆర్కిడ్స్ ని మనం వింటర్ సీజన్ లో బ్లూమ్ చేసుకుంటామా? వింటర్ అంటే వింటర్ లోనే ఎక్కువ వస్తుంది, ఇంటి వల్లనే సమ్మర్ లో వస్తుంది కానీ ఎక్కువ రోజు ఉండదు, ఒక 1-2 months ఉంటుంది. వన్ మంత్ 2 months ఉంటుంది. వింటర్ లో అంటే ఆగస్ట్, దీనికి బ్లూమింగ్ సీజన్ ఆగస్ట్ జాన్ ఫిబ్రవరి గంట ఉంటుంది, తర్వాత ఫినిష్ అవుతుంది, తిరిగి మళ్ళీ మార్చ్ ఇలా లేదంటే ఆగస్ట్ జూలై ఇంకా స్టార్ట్ అవుతుంది, అప్పటి ఇంకా మళ్ళీ తిరిగి మళ్ళీ స్టార్ట్ అయ్యి టూ దీని ఇది వచ్చి ఇయర్లీ ట్వైస్ వస్తుంది, ఒకసారి బ్లూమ్ అయితే 3-4 months ఉంటుంది. ఓ, 3-4 months కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఆర్కిడ్స్ అనేవి చాలా వరకు మినిమం ఒక 1-10 days ఉంటుంది కదా ఫ్లవర్ అనేది. డెండ్రోబియం 2 months ఉంటుంది, అలాంటి వెరైటీస్ ఉన్నాయి కదా అది 2 months ఉంటుంది. ఫాలనోప్సిస్ 3-4 months ఉంటుంది. దీంట్లోనే ఇంకొక వెరైటీ వస్తుంది సోగో వెరైటీస్, సోగో ఈక్విడియానా, ఆ వెరైటీస్ ఒకటి 6 months ఉంటుంది ఫ్లవర్స్. వీటి కొన్ని పేర్లు ఉన్నాయి కదా అవి నాకైతే నోరు తిరగట్లేదు, మీరైతే కొద్దిగా చెప్పండి వీటిలో ఎన్నెన్ని రకాలు ఉన్నాయి ప్లాంట్స్? మనం మినిమం అసలు మినిమం మామూలుగా నార్మల్ అట్మాస్ఫియర్ లో పెంచుకునేవి బేసిక్ లెవెల్ ప్లాంట్స్ ఏంటి? డెండ్రోబియం, ఫాలనోప్సిస్, ఆన్సిడియం, క్యాట్లియా, నాలుగు ప్లాంట్స్ ని మనం రెగ్యులర్గా పెంచుకోవచ్చు, మిగతా అవి కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవైతే నార్మల్గా పెంచుకోవచ్చు. ఇంకొకసారి పేరు చెప్పండి నాకు నోరు తిరగట్లేదు. డెండ్రోబియం, ఫెలనోప్సిస్, ఆన్సిరియం, క్యాట్లియా. ఇది నాలుగు. ఓకే, ఈ 4 plants ని మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ కూడా పెంచుకోవచ్చా? లేదు, దీంట్లో ఫెలనోప్సిస్ ఇండోర్. ఓకే, ఈయన డెండ్రోబియం, క్యాట్లియా, ఆన్సిరియం. ఆన్సిడియం లో 2 రకాలు ఉంది, కొంచెం వెరైటీస్ వచ్చి మిల్టనోప్సిస్ వచ్చి ఇండోర్. ఆన్సిడియం లో 2 varieties ఉంది, మిల్టనోప్సిస్ వచ్చి ఇండోర్. నార్మల్ ఆన్సిడియం వచ్చేసి
అవుట్డోర్ అంటే బాల్కనీ, యావి డైరెక్ట్ సన్లైట్ లేదు. ఓకే ఓకే, సో సెమీ షేడ్ ఓకే, సెమీ షేడ్ లో పెంచుకోవచ్చు మనం. క్యాట్లియా కావాలన్నా క్యాట్లియాను సేమ్ సెమీ షేడ్, దానికి క్యాట్లియా వచ్చి దానికి ఎక్కువ హీట్ కావాలి. హ్యూమిడిటీ ఉంటే, ఎక్కువ హీట్ ఉంటేనే బాగా పెరుగుతుంది అది. అది ఫ్లవర్స్ చూపిస్తాను, అలా ఉంది. ఇవి సెమీ షేడ్ లో అయినా పెంచుకోవచ్చా? ఓకే, దీని పేరు ఇది క్యాట్లియా. క్యాట్లియా ఇది ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, క్యాట్లియా వెరైటీ. అవును, ఫ్రేగ్రెన్స్ వస్తుంది, చాలా బాగా వస్తుంది దీంట్లో. క్యాట్లియా దాని ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఫాలనోప్సిస్ లో టూ వెరైటీస్ ఉంటుంది, నార్మల్ ఫాలనోప్సిస్ అండ్ స్పీషీస్ ఉంటుంది. స్పీషీస్ ఫ్లవర్స్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, ఫుల్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. అది కాస్ట్ ఎంత ఉంటుంది? ఇవి స్టార్టింగ్ రేట్, డెండ్రోబియం స్టార్టింగ్ రేట్ 550. ఇది ఇది స్టార్టింగ్ విత్ 900 స్టార్టింగ్ స్టార్టింగ్. ఓకే, కాకపోతే ఇది ఎన్ని రోజులు సీడ్లింగ్స్ ఉంటుంది? అది వచ్చి 680. అంటే దీనికి సీడ్ సీడ్లింగ్ అంటే సీడ్లింగ్ అంటే మెచ్యూర్ ప్లాంట్, మేబీ నెక్స్ట్ ఇయర్ ఇన్ 6 మంత్స్ కి బ్లూమ్ అవుతుంది, అలా ప్లాంట్ ఉంటుంది. అది 680 ఉంది. అంటే మనం ప్రాపగేట్ చేసిన ఒక 6 మంత్స్ కి బ్లూమ్ అవుతుందా? ప్రాపగేట్ చేసే కయ్యలేదు, ఆల్రెడీ అది వచ్చి మేము సీడ్లింగ్ ప్లాంట్ తీసుకుని వచ్చి ఉంటాం. దాని పెరిగి దాన్ని తీసుకొని వచ్చి కొంచెం హైట్గా ఉంటుంది కదా, తర్వాత కావాలంటే మీరు ఫ్లవర్ అంటే 6 మంత్స్ తర్వాత వస్తుంది, మెచ్యూర్ కావాలి. దీనికి బ్లూమింగ్ సీజన్ మార్చ్. ఓకే, యాక్చువల్గా మన సౌత్ ఇండియాలో, ఇప్పుడు మనం సౌత్లో ఉన్నాం కదా, వీటిని మనం చూడొచ్చు ఎక్కడైనా అవుట్ సైడ్? ధర్మస్థల ధర్మస్థల మన కర్ణాటక ధర్మస్థలాలో, కర్ణాటక ఊటీలో, ఊటీ కెనకల్ ఊటీ దగ్గర కొడైకెనాల్, కొడైకెనాల్ అక్కడ ఉంటుంది. కొడైకెనాల్ కూరుగ్లో ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ప్లాంట్స్. ఇవి ఇలాంటి ప్లాంట్స్ ఎక్కువగా ఉంటుంది, ఇలాంటిది స్పీసీ కోసం ఉంటుంది డెండ్రోబియం. అది వెరీ వెరీ ఫ్రేగ్రెంట్ అనమాట, వెరీ రేర్. అలాంటి చాలా నాలెడ్జ్ ఉంది మీకు. నాకు జస్ట్ ఎలా పెరుగుతుంది, ఎక్కడ వస్తుంది అనేదే తెలుసు, కానీ చాలా బాగా చెప్తున్నారు. ఇంకొద్దిగా కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆశా గారు వచ్చేసి ఇప్పటివరకు మనకు ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, ఎటువంటి క్లైమేట్లో ఇవి పెరుగుతాయి, అలాగే ఏ టైంలో బ్లూమింగ్ అవుతాయి, ఏ ఏరియాలో ఇవి మనకు దొరుకుతాయి అనే విషయాలన్నీ చెప్పారు. అసలు ఇవి వీటికి స్ట్రింగ్స్ ఎలా పెట్టారు, పాట్ మిక్సింగ్ ఈ ప్రాసెస్ అంతా ఎలాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు. వీటికి పాట్ మిక్సింగ్ ఏమి యూజ్ చేస్తారు ఆశా? కోటింగ్ మిక్స్ వచ్చేసి కోకోనట్ హస్క్. కోకోనట్ హస్క్. ఓకే, ఇది మన దగ్గర తీసుకున్నంటే తీసుకోవాలంటే ఇది విత్ కోకో షెల్ ఇంకా వస్తుంది. కావాలంటే ప్లాంట్స్ ఎక్కువగా గ్రో అయినాక అట్లీస్ట్ 1 ఇయర్ పెడితే ప్లాంట్స్ అంతా ఫుల్ ఎక్కువగా గ్రో అవుతుంది. తర్వాత కావాలంటే ప్రొపగేట్ చేయొచ్చు, ప్రొపగేట్ చేసి వేరే పాట్ చేయొచ్చు. వీటికి పాట్ సైజ్ కూడా ఉంటుందా? సైజ్ ఉంటుంది, ఎక్కువ చిన్న అంటే ఇప్పుడు ఇలాంటి ప్లాంట్కి ఈ సైజ్ పాట్ చాలు. దీనికి పెద్ద పాట్ వేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ దీనిని పెరిగేళ్ళు పెరగదు, ప్లాంట్ వస్తుంది కానీ ఫ్లవర్ వచ్చేళ్ళు, అలా ఉంటుంది. దానికి మీరు తక్కువ చిన్న పాట్ వేస్తే బాగా వస్తుంది అలా. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంపోర్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఎన్ని రోజులు మనం దీన్ని సాయిల్ అంటే మిక్సింగ్ ఉంటుంది, ఈ మిక్సింగ్ మనం ఎన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు? అంటే 1 ఇయర్ ఇది ఇది అంటే కావాలంటే మీరు ఇది షెల్లో 1 ఇయర్ మనం దీన్ని పెంచుకోవచ్చు. దాంట్లో ఒక వచ్చేసి ఇంపోర్ట్ చేసేటప్పుడు షెల్ తక్కువ దాంట్లో ఉండేది. మీకు వచ్చేసి పాట్ మిక్సింగ్ వీడియో కూడా నేను కొద్దిగా క్లిప్ తీసాను, అంటే వేరే పాట్ లోకి చేంజ్ చేసేటప్పుడు నేను వీడియో క్లిప్ తీసాను, నేను అది కూడా మీకు షేర్ చేస్తాను. నేను ఇప్పుడు అలా ఇలా ఇది వచ్చేసి ఇంపోర్టెడ్. ఓకే, ఇప్పుడు ఇంపోర్టెడా? ఇంపోర్టెడ్. ఇంపోర్టెడ్ వచ్చేటప్పుడు షెల్ ఇంకా వస్తుంది, షెల్ డైరెక్ట్ ఇలాగే వస్తుంది ప్లాంట్ షెల్. మీరు ప్రాపగేట్ చేస్తే ఇలా క్లోజ్ పాట్ చిన్న పాట్ కి క్లోజ్ పాట్ వేసేసి కోకో చిప్స్ ఇలా చిప్స్ ఉంటుంది దాంట్లో చేస్తాం. అప్పుడు ఒక 6 మంత్స్ 4 మంత్స్ టైం ఉంటే తర్వాత ఫ్లవర్స్ వస్తుంది. ఇలా ప్రాపగేట్ చేస్తే ఇలా పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కొన్నిటికి ఇట్లా స్ట్రింగ్స్ పెట్టారు, స్టిక్స్ పెట్టారు, ఎందుకు ఇవి? దానికి ఫ్లవర్ సపోర్ట్ ఉంటా అంటే ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్స్ హైట్ గా ఉంది కదా, ఇలా క్లిప్స్ పెట్టారు పడిపోకుండా పడిపోకుండా ఫస్ట్ సపోర్ట్ ఒకటి ఇది. ఓకే, ఇక్కడ వచ్చి స్టెమ్ ఉంటుంది కదా ఫుల్ లాంగ్ గా ఉంది కదా, దానికోసం ఫ్లవర్ సపోర్ట్ స్టేక్ వేసిన్నాము. లేదంటే ఇది
ఒకసారి కట్ అయితే తిరిగి మళ్ళీ 3 మంత్స్ తర్వాత బాధేస్తుంది కదా, దానికోసం సపోర్ట్ వేస్తే 2 మంత్స్ అలాగే ఉంటుంది ఈ ఫ్లవర్ బ్లూమింగ్, అలాగే 2 మంత్స్ ఉంటుంది. ఫ్లవర్ అయినాక ఏదో పేరు చెప్పారు, ఏం పేరు? ఇది డెండ్రోబియం. డెండ్రోబియం ఇది మనం ఎట్లా అయినా పెంచుకోవచ్చు, ఈజీ. ఇది మెయింటెనెన్స్ బిగినర్స్ ఆర్కిడ్స్, బిగినర్ ఎవరే ట్రై చేస్తే కూడా ఇది డెండ్రోబియం మరియు ఫాలనాప్సిస్ చేయొచ్చు ఈజీ. ఓకే, ఇది బాల్కనీ, అది వచ్చి ఇండోర్. ఇండోర్ ఓకే. బిగినర్స్ వచ్చేసి ఈ ప్లాంట్ ని ఈజీగా గ్రో చేసుకోవచ్చు అంట. మెయింటెనెన్స్ తక్కువ, తక్కువ బ్లూమింగ్ కూడా 3 మంత్స్ లో మనం దీన్ని చూడొచ్చు. ఇయర్లీ 3-4 టైమ్స్ వస్తుంది. ఇయర్లీ 3-4 టైమ్స్ వస్తుంది. ఒకసారి బ్లూమ్ అయితే 2 మంత్స్ ఉంటుంది. ఓకే, పాట్ మిక్సింగ్ కి మనం ఇంకేమన్నా తీసుకుంటామా? కావాలంటే మీరు ప్లాంట్ పెద్దగా అయితే కోకో చిప్స్, చార్కోల్ 2 మిక్స్ చేసి ఇవ్వచ్చు, లేదంటే పైన్ బార్క్ ఉంటుంది సెపరేట్, ఓన్లీ పైన్ బార్క్ మాత్రమే వేస్తే కూడా ఇంకా బాగా వస్తుంది. పైన్ బార్క్ న్యూజిలాండ్ పైన్ బార్క్, అది ఇంకా ప్లాంట్స్ ని బాగా రూట్స్ గ్రో అయ్యేకి ఇంకా హెల్ప్ చేస్తుంది. వీటికి ఏమన్నా పెస్ట్లు వస్తాయా? వస్తుంది, వస్తుంది. ఎట్లాంటి పెస్ట్లు మనం చూస్తాం అంటే ఇన్సెక్ట్స్ వస్తుంది, స్నేల్స్, స్నేల్స్ మరి మిలీబగ్స్. మిలీబగ్స్ ఎక్కువగా వస్తుంది, దాన్ని ఇంకా చూసుకొని, లేదంటే ఫ్లవర్స్ అంటే అక్కడ మిలీబగ్స్ కామన్ గా వస్తుంటాయి కదా. మీరు ఆర్గానిక్ లిక్విడ్స్ వాడతారా? ఆర్గానిక్ యూస్ చేస్తాం అంటే ఎక్కువ ప్లాంట్ ఇస్తే అది అయ్యేదు, కానీ కంట్రోల్ చేయాలంటే ఎక్కువ దాన్ని ఆర్గానిక్ సరిపోదు. సరిపోదు, 2-3 ప్లాంట్స్ అంటే చేయొచ్చు, ఎక్కువ ప్లాంట్స్ ఉంటే అయ్యేదో దానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన ఆర్కిడ్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేసి వద్దాము. ఇవి సేమ్ అదేనా? డెండ్రోబియం అంటే ఇది ప్లాంట్, ఫ్లవర్స్ ఉంది, కేకీస్ అంటే ఇదే. దీన్ని రూట్స్ మీద రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది ఈ సూడ్. కేకీస్ ఇంకా వచ్చి ఫ్లవర్ వచ్చింది. ఇది నేచురల్ గా వస్తుంది, ఇది సీజన్ దీనికి వచ్చేకి. వింటర్ లోనే ఇది వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇదేంటిది? ఇది ఇలా ఆర్కిడ్ కాదు, కావాలంటే మాయిశ్చర్ కోసం యూజ్ చేయవచ్చు. వెరైటీస్ ఉంటుంది దానికి, ఒత్తిడి రూట్స్ మాత్రమే ఉంటుంది, ఏమి ఫర్టిలైజర్ ఏమి వేసే మీడియా ఏమి వేసేది. సో దీనికి ఆ ప్లాంట్ తర్వాత ముందర అదంతా ఫుల్ కవర్. స్పానిష్ మాస్, మాస్ ఇది అంతే. ఫర్ డెకరేటివ్ పర్పస్ ఆర్ అదర్ యూ కెన్ యూజ్ విత్ దట్ ఇన్ రూట్స్. ఓకే, ఇది ఎక్కువగా కావాలంటే మాయిశ్చర్ కావాలంటే వ్యాండా వెరైటీస్ ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను దానికి వేస్తే. అక్కడికి వెళ్దాము. ఇది వ్యాండా వెరైటీస్, దీనికి మీడియా ఏమి ఉండేది, ఓన్లీ రూట్స్ ఇంకానే వస్తుంది. రూట్స్ ఎట్లా అయితే ఎట్లా డెవలప్ అయింది? ఇది ఇలాగే రూట్స్ వస్తుంది ఈ వెరైటీస్. ఇది కూడా టైప్ ఆఫ్ ఆర్కిడ్. ఓకే, ఫ్లవర్ చూడొచ్చా మనం దీనికి? ఫ్లవర్ వస్తుంది, ఇప్పుడు ఫ్లవర్ లేదు. ఇది ఇది సేమా అంటే వేరే వేరే వెరైటీ, సేమ్ వెరైటీ, ఫ్యామిలీ ఒకటే, ఫ్యామిలీ ఒకటే, వేరే వేరే వెరైటీ. ఇది సేమ్ ఇట్లానే వెరైటీ, అది ఫ్లవర్స్, బిగ్ ఫ్లవర్స్ వస్తుంది. ఓకే, అలా అంటే ఇట్లా రూట్స్ వచ్చే ఫ్యామిలీ అన్నమాట. రూట్స్ నుండి వచ్చే మాస్ లో ఇంకా మనం ఎటువంటి మిక్చర్ లో పెట్టి పెంచుకోవాల్సిన అవసరం లేదు, ఇట్లా రూట్స్ లో. ఓకే, అంటే ఇది స్టార్టింగ్ ఎలా ఉంటుంది? ఇది ఇలాగే వస్తుంది ప్లాంట్, ఇలా ఇదే ప్లాంట్ దీనికి. దీని లోపల అది వేస్తే రూట్స్ అలాగే వచ్చేస్తుంది, అంటే ఎక్కువ నీళ్ళు వేయాలి దీనికి. సమ్మర్ లో అంటే స్టెమ్ వేసేస్తే రూట్స్ వచ్చేస్తుంది. ఓకే, అలా ఇది రూట్స్. ఇప్పుడు ఈ ప్లాంట్స్ ఫుల్ పెరిగేసింది అండి, కట్ చేసి మీరు పెడితే వాటర్ లో పెట్టేస్తే వచ్చేస్తుంది. వచ్చేస్తుంది ఇట్లా, కాకపోతే ఓపెన్ ఉండాలా? ఓపెన్ ఉండాలి. ఇక్కడ ఎక్కడ ఫ్లవర్ పెట్టిండాలి. ఇవేంటివి? ఇది కూడా వ్యాండానే, వ్యాండా వెరైటీ ఆర్కిడ్స్. ఇవి సీడ్సా? సీడ్స్ కాదు, ఇది ఫ్లవర్స్. ఇలా వస్తుంది. ఇంకా మాకు కొన్ని చూపించరా ఆర్కిడ్స్ లో వెరైటీస్? ఇది వ్యాండా, వెరైటీస్ వచ్చి ఆన్సీరియం ప్లాంట్. ఇవి ఫ్లవరింగ్ ఉందా? దీనికి ఫ్లవర్ వస్తుంది, కానీ ఇప్పుడు ఫ్లవర్ లేదు, ఇప్పుడు వచ్చేది మూమింగ్, మూమెంట్ బ్లూమింగ్ టైం ఇది. ఓకే, ఈ సైడ్ ఉన్నవి ఇదంతా క్యాట్లియాస్. క్యాట్లియాస్ ఇప్పుడు ఫ్లవర్ చూపించాను, ఎల్లో కలర్ ఫ్లవర్ వెరైటీస్. ఫ్లవర్స్ సేమ్ ఫ్యామిలీ కానీ డిఫరెంట్ ఫ్లవర్స్ వస్తుంది. ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఏజ్, ఇది స్టార్టింగ్ ఏజ్. దీనికి అట్లీస్ట్ 1-6 మంత్స్ వస్తే తర్వాత ఇది కూడా ఫ్లవర్ వస్తుంది. ఇది 3 మంత్సా ఇప్పుడు? లేదు, ఇది ఆల్రెడీ అంటే సీడ్లింగ్ ప్లాంట్ వచ్చింది, రూట్ రూట్ అంతా వచ్చింది. ఇప్పుడు రూట్ అంతా స్టిక్ అయ్యింది, ఇప్పుడు రూట్ డెవలప్ అయింది. ఫ్లవర్ వచ్చేకి 6 మంత్స్ అవుతుంది. అలా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా? అక్కడ ఉన్నాయి కదా అవి, అవి ఇవి ఒకటేనా? దీంట్లోనే ఇవి దీంట్లోనే. ఇది సింబీడియం, ఇవి ఇక్కడే ఎక్కువ ఉన్నాయి, కానీ ఫ్లవర్స్ లేవు. అదే ఫ్లవర్స్ లేవు అంతే. ఇది సింబీడియం, ఇది డెండ్రోబియంలో ఉంటుంది. ఇది స్పీషీస్ డెండ్రోబియం పార్థేనియం, అంటే ఫ్లవర్స్ వచ్చి ఇలా వస్తుంది.
పైనకి వచ్చేది ఇక్కడ ఏదో స్టార్ట్ అవుతుంది. లేదు లీవ్స్ ఫ్లవర్స్ వచ్చి స్టెమ్ పైన వస్తుంది. మీరు ఆగస్ట్ అట్లీస్ట్ సెప్టెంబర్ లో వస్తుంటే ఎంతో ఫ్లవర్స్ ఉండే ప్లాంట్స్. సెప్టెంబర్ టైంలో ప్లాంట్స్ బ్లూమింగ్ ఎక్కువ ఉంటుంది. కూల్ టైంలో ఎక్కువ ఫ్లవర్స్ వస్తుంది. ఇది నొబైల్ వెరైటీస్. ఇది డెండ్రోబియం. ఇది ఫ్లవర్స్ ఫ్రేగ్రెంట్ వస్తుంది. ఓకే అలా ఇవి మినిమం వీటి వయసు ఎంత నుంచి స్టార్టింగ్ ఉంది? అలా చెప్పే కయ్యాలు ఎలా మెయింటైన్ చేస్తారో అలా ఉంటుంది. కానీ ఇలా ఇంతే ఉంటుంది అండి. ఒక్కొక్కరు నీరు ఎక్కువ నీళ్ళు ఎక్కువ అయితేనే తక్కువ అయితేనే ప్లాంట్ డెడ్ అయిపోతుంది. అప్పుడు 1 ఇయర్లోనే పోవచ్చు. బాగా మెయింటైన్ చేస్తే 10 ఇయర్స్ కంటే ఉండొచ్చు. దాంట్లో ప్రొపగేట్ చేసి 10 ఒక ప్లాంట్ ఇంకా 10 ప్లాంట్ కూడా చేయొచ్చు. అలా ఒక ప్లాంట్ నుంచి 10 ప్లాంట్ చేయొచ్చు. బట్ కాస్ట్ కూడా ఎక్కువే కదా ఇవి. స్టార్టింగ్ రేంజ్ అంటే ఇదంతా 780-880 ఉంటుంది. అంటే ప్లాంట్స్ పెద్దగా ఉండేది తీసుకుంటే అంటే పెద్దగా ఉంటే ఇంకా బాగా వస్తుంది అంతే. అంటే బ్లూమింగ్ టైంలో ఆ టైంలో తీసుకుంటే బాగా. ఏం అట్లా ఏం కాదు. మీరు ఫ్లవర్ని ఇంకా ప్లాంట్ మంచి ప్లాంట్ రూట్స్ ఎక్కువగా ఉందా ప్లాంట్ హెల్దీగా ఉండే ప్లాంట్ తీసుకుంటే చాలు. అది ఫ్లవర్ ఉంది దానికే ప్లాంట్ తీసుకుంటాం అనుకున్నా ప్లాంట్ హెల్దీ ప్లాంట్ ఇప్పుడు హెల్దీ ప్లాంట్ ప్లాంట్ తీసుకుంటే ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి రూట్స్ బాగున్నాయి రూట్స్ బాగా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ అవుతుంది. ఇప్పుడు సెప్టెంబర్ లో ఫ్లవర్ అవుతుంది. ఫ్లవర్ తర్వాత కావాలంటే పాట్ రిమూవ్ చేసి ఇంకొంచెం పెద్ద పాట్లు వేస్తే ఇంకా ఎక్కువగా ఫ్లవర్స్. వీటికి మాక్సిమం ఎంత వరకు ఉంటుంది పాట్ సైజ్? 8 ఇంచ్. దానికి ఇంకా పెద్దగా పెట్టవచ్చు. డిపెండ్ ఆన్ ద ప్లాంట్ సైజ్. డిపెండ్ ఆన్ ద ప్లాంట్స్. బేబీ ప్లాంట్స్ అయితే ఈ సైజ్ నుంచి కొద్దిగా పెద్దగా అయితే ఇంకా అది మనం నార్మల్గా ఎలా పెట్టుకుంటామో ప్లాంట్స్ని అలాగే వీటికి కూడా పాట్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది దీనికి కావాలంటే రిపోర్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు బ్లూమింగ్ సైజు. బ్లూమింగ్ తర్వాత కావాలంటే రిపోర్ట్ చేస్తారు. యావదే ఫ్లవర్ ప్లాంట్ అయితే కానీ బ్లూమింగ్ రిపోర్టింగ్ సీజన్ ఆర్కిడ్స్ రిపోర్టింగ్ సీజన్ వచ్చి జూన్. అంటే అప్పుడు సీజన్ సీజన్ ఈ సీజన్ లో ఈ సీజన్ లో చేస్తే ఏమైతుంది అంటే వింటర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు రిపోర్టింగ్ చేస్తే వింటర్ ఇంకా అది బియ్యగా త్వరగా త్వరగా రూట్స్ బాగా వచ్చేస్తుంది. బ్లూమింగ్ బాగా వస్తుంది దానికోసం. దానికనిసే రిపోర్టింగ్ సీజన్ సెపరేట్ గా ఉంటుంది. అప్పుడు మీరు పైన్ బర్క్ లో చేస్తే ఇంకా బాగా వస్తుంది. అంటే పైన్ బర్క్ వచ్చి ఇలా ఉంటుంది. ఇదంతా పైన్ బర్క్ ప్లాంట్స్. పైన్ బర్క్ ఇలాంటి పీస్ ఉంటుంది. ఇది న్యూజిలాండ్ పైన్ బార్క్. ఇలాంటి బార్క్ యూస్ చేసి మీరు చేస్తే ప్లాంట్ బాగా వస్తుంది, గ్రోత్ వస్తుంది. ఇది న్యూట్రిషన్. దీనికి న్యూట్రిషన్ కాదు, ఇది ఎక్కువగా అంటే కోకోనట్ హస్క్లు చేయొచ్చు, చార్కోల్ని చేయొచ్చు. అంటే ఇది ఎక్కువగా రూట్ ఇస్తుంది, బాగా పెరుగుతుంది. మీరు ఇది ఎక్కువ యూస్ చేస్తాం. మేము సజెస్ట్ చేసేది ఆర్కిడ్స్కి పైన్ బార్క్ బాగా వస్తుంది. అంటే స్పెషల్ వెరైటీస్కి మీరు పైన్ బార్క్ యూస్ చేస్తే బాగా గ్రోత్ అవుతుంది, ఫ్లవర్స్ ఎక్కువగా వస్తుంది. అలా ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి చెప్తే అర్థమయ్యేది కదా. అర్థం అవ్వదు. అదే చూసారు కదండి, ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ కూడా వీటికి ఉన్నాయి. కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కష్టం కదా. పాపం తను నా కోసం వచ్చేసి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు చిన్న బాబుని పెట్టుకొని. మరి ఇది ఫాలనోప్సిస్. ఇది కూడా ప్లాంట్ అని చెప్తున్నారు. ఏం పేరు? ఇది కూడా ఫాలనోప్సిసే కానీ స్పీషీస్. ఇది ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. అవునా? దీని కింద ఇంకొక వెరైటీ వస్తుంది. అది ఫుల్ స్టార్టింగ్ ఫుల్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. మీరు ఇందా చూపించారు అది చాలా బాగుంది. అది క్యాట్లియా. ఇది బాగుంది. అది ఇంకా హైలైట్ ఉంది, హైలైట్ గా ఉంది. దీంట్లో ఇంకా వెరైటీస్ ఉంటాయి. దాంట్లో బెలీనా, ఫాలనోప్సిస్ బెలీనా, వైలేషియా వారాల్బా అలాంటి వెరైటీస్ ఎక్కువగా కలర్స్ ఎక్కువగా బ్రైట్ గా ఉంటుంది కానీ వెరీ ఫ్రేగ్రెంట్. ఇలాంటి ఇది కూడా అంతే. ఇది వచ్చేసి ఎలా అంటే ఇది ఇక్కడ కిందే వస్తుంది కానీ పైన పోయేది. ఇది ఒక ఫ్లవర్ అయితే మళ్ళీ వెనకెనకే వస్తూనే ఉంటుంది. అంటే ఎట్లా? ఇలా ఇది ఫ్లవర్ స్పైక్. ఫ్లవర్ ఇలా ఉంటుంది. ఇలా ఇది ఫ్లవర్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది. అలా వస్తూనే ఉంటుంది. అంటే వెరైటీస్ ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. ఇది ఎంత ఇది రేటు? ఇది మాక్సిమం ఒక 1800 ఉంటుంది. ఇంత చిన్న ప్లాంట్. ప్లాంట్ చిన్నగా ఉంటుంది అంటే వెరైటీ వేరే, డిఫరెంట్ వెరైటీస్ అంటే. కానీ లైఫ్ ఉంటుంది కదా. లైఫ్ ఉంటుంది. అంటే ఇది మెయింటెనెన్స్ చేసేది కొంచెం రేర్ గానే ఉంటుంది. ఫాలనోప్సిస్ మెయింటెనెన్సే. అసలు ఆర్కిడ్స్ ని ఎందుకు తీసుకొని వెళ్తుంటారు ఇక్కడ నుంచి? అదే అదొక హాబీ. హాబీ అంటే ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఫ్లవర్స్ నార్మల్ గా ఉండకుండా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, ఎక్కువ రోజు ఉంటుంది.
క్యూట్గా ఉంటుంది, బర్డ్స్ లాగా ఫేస్, మంకీ ఫేస్ లాగా అలా ఫ్లవర్స్ అంతా ఉంటుంది. మంకీ ఫేస్, మంకీ ఫేస్ ఫ్లవర్స్ వస్తుంది. ఓకే, మీకు సేల్ ఇక్కడ బాగా జరుగుతుందా? సార్ బాగా ఆన్లైన్ ఎక్కువ, ఇక్కడ అయితే సాటర్డే ఎక్కువ వస్తుంది. అంటే వింటర్లో అంటే ఆగస్ట్ ఇంకా జాన్ ఫిబ్రవరి మాకు ఎక్కువ, అంటే అప్పుడు ఫ్లవర్ ఎక్కువగా ఉంటుంది వస్తుంది. నార్మల్ కస్టమర్స్ వెరైటీస్ కావాలనేసి ఇక్కడే వచ్చి తీసుకుంటారు, డైరెక్ట్గా వచ్చి తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ కూడా మనకి పంపిస్తారు కదా మీరు, ఆన్లైన్ ఆల్ ఓవర్ ఇండియా మీరు వీళ్ళు వచ్చేసి పార్సిల్ చేసి పంపిస్తారు. నేను ఆ పార్సిల్ కూడా తీసి క్లిప్ మీకు షేర్ చేస్తాను, అది కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి వీటి కాస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, కానీ చాలా ఉన్నాయి కాబట్టి కాస్ట్ మనం చెప్పలేం కదా. అట్లీస్ట్ బిగినర్స్ కావాలంటే వెబ్సైట్ ఉంది, కావాలంటే అక్కడ పోయి చూసుకోవచ్చు. ఓకే, వీళ్ళకి వెబ్సైట్ ఉంది, మీరు అందులో విజిట్ అయ్యి చూడండి. మీరు వెబ్సైట్ నేమ్ నాకు ఇవ్వండి, నేను అదే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఆ వెబ్సైట్లోకి విజిట్ అయ్యి మొత్తం అసలు ఏమేమి ఉన్నాయి అంతా చెక్ చేయచ్చు. మరి మన సఖియాంజు ఛానల్ నుంచి ఎవరైనా వచ్చారనుకోండి ఇట్లా చూసి, మరి వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? నాకు తెలీదు, మ్యామ్ చెప్తే కావాలంటే ఇస్తాం. ఒకసారి అడగండి మీ మేడంని, నా తరపు నుంచి వస్తారు, మేబీ రావచ్చు. వస్తే ఏమన్నా ఇవ్వండి చూసి, మా వ్యూవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం. 10,000 డిస్కౌంట్ ఉంటుంది. అబౌట్ 10,000 మీరు నార్మల్ గా ఇచ్చే వాళ్ళకే కదా, మరి మన ఛానల్ తరపున డిస్కౌంట్ అడుగుతున్నాను, ఏమన్నా ఉంటే ఇవ్వండి. మ్యామ్ అడగాలి, అబౌట్ 10,000 డిస్కౌంట్ ఉంది, కానీ దానికినే తక్కువ డిస్కౌంట్ ప్లాన్స్ ఉంటే డిస్కౌంట్ లేదు. అంటే ఆఫర్ ఇస్తూ ఉంటారు, ప్లాన్స్ ఎక్కువగా ప్లాన్స్ ఉంటే అప్పుడు వెబ్సైట్లోనే ఇన్స్టాగ్రామ్లో ఆఫర్స్ ఉంటారు, అంటే అప్పుడు డిస్కౌంట్ ఉంటుంది 30%, 40%. ఇప్పుడు 800 ఉండే ప్లాన్స్ అప్పుడు 700, 600 అలా డిస్కౌంట్ పెడతారు, అప్పుడు చూసి మీరు ఎక్కువ ప్లాన్స్ తీసుకోవచ్చు, అలా ఉంటుంది. చూసారు కదండి, పాపం నా కోసం చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఏంటిదండి, ఇట్లా లడ్డు లాగా ఉంది నాకు చూస్తుంటే. లడ్డు కాదు, జాపనీస్ స్టైల్ కొకేడమా అని పిలుస్తారు, దీని నేమ్ కొకేడమా. ఓకే, ఇది వచ్చి ఎపిడెండ్రమ్ ప్లాంట్స్, ఎపిడెండ్రమ్ వెరైటీ. ఇది కూడా ఆర్కిడే, ఆర్కిడే ఫ్లవర్ వస్తుంది, దీంట్లో కూడా ఫ్లవర్ వస్తుంది. బాల్లాగా చాలా బాగుంది. దీనికి వచ్చి ఇన్సైడ్ వచ్చి కొంచెం సాయిల్ ఉంటుంది, లేదంటే పైన్ బార్క్. దీనికి సాయిల్ వేసేస్తే కూడా వస్తుంది. ఈ వెరైటీ కావాలంటే కట్ చేసి సాయిల్ లో పెడితే వస్తుంది. ఇది ఏం పేరు? కుకేడమా. కుకేడమా, కుకేడమా, కుకేడమా. ఓకే, ఇది అంటే ఇన్సైడ్ వచ్చి సాయిల్ కొంచెం సాయిల్ వేసి బయట సైడ్ వచ్చి అవుట్ సైడ్ వచ్చి మాయిశ్చర్ ఉంటే బాగా ఇన్సైడ్ వచ్చి మాయిశ్చర్ గా ఉంటుంది అనేసి మాస్ వేసారా? మాస్ వేసినాము. ఈ జాపనీస్ స్టైల్ దానికోసం కొకేడమా. కావాలంటే మీరు స్మాల్ మినియేచర్ వెరైటీస్, యా వెరైటీ ఫ్యాన్ ఆఫ్సెస్ కూడా కొకేడమా చేయొచ్చు. అంటే ఇన్సైడ్ వచ్చి పైన్ బర్క్ వేయాలి, అవుట్ సైడ్ మాత్రము మాస్ వేయాలి. వాటరింగ్ డిఫరెంట్, దీనికి 10 డేస్ వన్స్ స్ప్రే చేయాలి. వీటికి ఎట్లా వాటరింగ్? మామూలుగా అయితే అంటే ఇది ఇన్సైడ్ సాయిల్ ఉండేదానికి 2 డేస్ వన్స్ జస్ట్ స్ప్రే చేస్తే చాలు. వేరే ఆర్కిడ్స్ అంటే కొకేడమా చేసేదంటే ఫాలనోప్సిస్ చేయొచ్చు, అది చేస్తే 15 డేస్ వన్స్ వాటరింగ్ ఇవ్వాలి. 15 డేస్ వన్స్ ఒక 10 మినిట్స్ డిప్ చేయాలి, ఫుల్ నీళ్ళంతా లోపలికి పోతుంది. తర్వాత పెడితే తిరిగి 15 డేస్ తర్వాతే పెట్టాలి. ఎక్కువ నీళ్ళు ఉన్న ఈ ఆర్కిడ్స్ అన్నిటికీ ఎట్లా అది నేను అడుగుతున్నాను. అంటే ఇలాంటి కొకేడమా చేయాలంటే మినియేచర్ వెరైటీ ఉంటే చేయొచ్చు. ఇలాంటి హైట్ ప్లాంట్స్ వేసే కాయలు, హ్యాంగింగ్ చేసే కాయలు స్టేబుల్ గా. వాటర్ ఎన్ని డేస్ ఇస్తారు? ఈ డెండ్రోబియం వెరైటీస్ ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదా, 2 డేస్ వన్స్. సమ్మర్ అయితే డైలీ ఇస్తారు, డిపెండ్ ఆన్ ద మీడియా. ఇక్కడ చాలా ఫ్రేగ్రెన్స్ వస్తుంది, ఏదో ఈ ఫ్లవర్ మరి ఆ ఫ్లవర్ ఫ్రేగ్రెంట్ వస్తుంది. ఈ ఫ్లవర్ ఫ్లవర్ ఈ చాక్లెట్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది, అది కూడా చాక్లెట్ ఫ్రేగ్రెన్స్. చాక్లెట్ ఫ్రేగ్రెన్స్ అంట ఇక్కడ ఉన్నది చూడండి, చాక్లెట్ ఫ్రేగ్రెన్స్ ఇది వస్తుంది. దీంట్లో కొంచెం వెరైటీస్ ఉన్నాయి ఫ్రేగ్రెన్స్. నాకైతే ఇది వెరైటీ ఉంది, క్రియేటివ్గా ఉంది, క్రియేటివే ఇది. క్రియేటివ్గా మనకి ఇట్లాంటివి ఎక్కువ నచ్చుతాయి నాకు. కావాలంటే మీకు నీళ్ళు ఇచ్చే కష్టమైతే 15 డేస్ వన్స్ ఇలా కుకేడమా చేసుకుంటే 15 డేస్ వన్స్ డిప్ చేసి పెట్టచ్చు. ఇది ఎంత ఉంటుందండి కాస్ట్? ముందుకు రండి. ఇది 880. ఎంత ఇది కాస్ట్? 880. 880 బాగుంది. కావాలంటే మీరు కూడా చేసుకోవచ్చు, అలా ప్లాంట్స్ కూడా చేయాలి. అంటే ఈ ప్లాంట్స్ న్యాచురల్ ఈజీగా వస్తుంది, ఇలా కట్ చేసి కాబట్టి సాయిల్లో పెట్టుకోవచ్చు. ఆర్కిడ్స్ పెట్టాలంటే మినియేచర్ వెరైటీ ఉంటే బాగా కనిపిస్తుంది, చేసేకు ఈజీ. ఇలాంటి పెద్ద ప్లాంట్స్ చేసే కయ్యలు. ఇప్పుడు మనం నర్సరీకి నార్మల్గా వెళ్తాం కదా, అక్కడ మనం ఇంటికి తెచ్చుకొని రీపాట్ చేసుకుంటాం. ఇప్పుడు మరి వీటిని తీసుకొని వెళ్ళి అలాగే పెట్టేసుకోవచ్చు. కానీ దీనికి రిపోర్టింగ్ సీజన్ ఎప్పుడు చేసుకోలేదు. ప్లాంట్ ఇప్పుడు ఇది హెల్తీగా ఉందంటే
ఈ ప్లాంట్స్ మీడియా అంతా స్ట్రాంగ్గా ఉంది, ఇది ఏం సాఫ్ట్ కాలేదు. సో యాజ్ ఇట్ ఈస్ 1 ఇయర్ పెట్టుకోవచ్చు, తర్వాత మీరు కొంచెం పెద్ద పాట్లు వేసుకొని రిపోర్టింగ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం ఒకసారి నేను వచ్చినప్పుడు మీరు చెప్పారు మీరే వచ్చి చేస్తారు లేదా తీసుకొస్తే కావాలంటే తీసుకో, మీరు కాల్ చేసి రావాలి. వెడ్నెస్డే థర్స్డే చేస్తాము, మిగిలిన రోజు మాకు ప్లాంట్స్ ప్యాకింగ్ ఉంటుంది. సో ఫ్రీగా మీరు ఎప్పుడైనా ఇవి ఇక్కడికి వచ్చి తీసుకుంటే మీకు రీపాటింగ్ అది రాదు కష్టము అనుకుంటే ఇక్కడ తీసుకొస్తే ఏ టైంలో అండి? వెన్స్డే అండ్ థర్స్డే. థర్స్డే వీళ్ళే రీపాట్ చేసి ఇస్తారు, చార్జ్ చేస్తారా ఏమైనా? పర్ ప్లాంట్ 50 రూపీస్. ఓకే, మీడియా సెపరేట్, పాట్ చార్ సెపరేట్, రీపాటింగ్ మాత్రమే పర్ ప్లాంట్ 50 రూపీస్. ఓకే, ఏం చేస్తున్నారు? ఇది అంటే ఇప్పుడు బాక్స్ లో వచ్చినాయి కదా ఇవన్నీ, అంటే ఫామ్ ఉంది మా దగ్గర, అక్కడ ఫ్లవర్ అంతా పెంచినట్టు. ఒక్క నిమిషం, మాకు వచ్చేది ప్లాంట్స్ ఇలా. ఇది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఫ్లవర్స్, ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. ఇది ఆల్రెడీ 2 ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవర్ తర్వాత, ఫ్లవర్ కంప్లీట్ అయినాక ఈ మాస్ రిమూవ్ చేసి ప్లాంట్ సెపరేట్, 2 సెపరేట్ ప్లాంట్స్ తీసుకొని పైన్ బాక్లో రిపోర్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఎక్కువగా ప్లాంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది మాస్లో ఉన్నదానికి దీనికి వీక్లీ 1 వాటరింగ్ చేయాలి. మెయింటెనెన్స్ తక్కువ కానీ మాస్ని ఇంకా పైన్ బార్క్లోనే బాగా వచ్చేది. బెంగళూరులో వెదర్లో అయితే మాస్లో ఉండేవాళ్ళు ఎక్కువ నీళ్ళు వేసిస్తారు, పైన్ బార్క్ అయితే ఆల్టర్నేట్ డేస్ వాటరింగ్ ఇస్తే ఓవర్ వాటరింగ్ అయ్యాలి, ఏమి అయ్యాలి, ఈజీ మెయింటెనెన్స్. ఇది వచ్చి ఇంపోర్టెడ్ అల్వా, ఇంపోర్టెడ్ దానికోసం మోస్ట్లో ఇస్తాం, మోస్ట్లో వస్తుంది ఫ్లవర్ తర్వాత. మీరు మేము సజెస్ట్ చేసేది పైన్ వర్క్లో. ఇది ఇండోర్, ఇవి ఇండోర్, ఇండోర్ ఈ ఫ్లవర్స్ లీఫ్ పెడితే కూడా వస్తుంది. లీఫ్ లైక్ సక్యులెంట్స్ లాగా? అవును, అంటే ఎక్కువ నీళ్ళు ఇవ్వకూడదు, తక్కువ నీళ్ళు. నేను వీళ్ళు ఆన్లైన్లో కూడా పంపిస్తారని చెప్పాను కదండి, ఆ క్లిప్ యాడ్ చేయడానికి వీడియో లెంత్ అయిందని యాడ్ చేయలేదు. వీళ్ళు ఎలా ప్యాకింగ్ చేస్తారు, అలాగే ఎలా రీపాట్ చేస్తారు అనే దాన్ని నేను నా ఇన్స్టా సఖి అంజు పేజ్లో యాడ్ చేశాను. సో ఒకసారి సఖి అంజు ఇన్స్టా పేజ్ని ఓపెన్ చేసి చూడండి, అందులో అప్లోడ్ చేశాను. మరి ఇన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కదా ఇక్కడ, వీటిల్లో మరి ఫీమేల్ అండ్ మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ మేల్ ప్లాంట్స్ ఉంటాయా వీటిల్లో? ఉంటుంది, కానీ అన్ని వెరైటీస్ ఉండలేదు, ఒక వెరైటీ ఉంటుంది. ఇది ఇది ఫీమేల్ మేల్ ఉంటుంది. ఇదేంటిది అసలు దీనిపై? ఇది వచ్చేసి క్యాటసిటమ్ వెరైటీస్, దీంట్లో ఫీమేల్ అండ్ మేల్ ఉంటుంది, అంతే నాకు తెలీదు. అవునా, దీంట్లో ఫ్లవర్ వచ్చేసి ఈ స్టెమ్ని ఇంకా వస్తుంది, అంటే ఫ్లవర్ వచ్చేటప్పుడు లీఫ్ ఉండేది, లీఫ్ ఉందంటే ఫ్లవర్ వచ్చేది. ఈ వెరైటీస్ అలాగే ఉంటుంది. ఇది 6 మంత్స్ పాట్లో ఉంటే 6 మంత్స్ బయట పెట్టాలి. బయట అంటే? అంటే రిమూవ్ మీడియా ఏమి వేయకుండా అలాగే రూట్ సమేత రూటే పెట్టాలి. జస్ట్ పర్ డే డైలీ స్ప్రే చేస్తే చాలు. ఆఫ్టర్ 6 మంత్స్ మళ్ళీ, ఇప్పుడు దీని బ్లూమింగ్ సీజన్ మేబీ సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది. ప్రతిదానికి ఆర్కిడ్స్ ఏదైనా బ్లూమింగ్ సీజన్ సెప్టెంబర్ జూలై జూలై అలా. ఇట్లా క్యాట్లియా వెరైటీస్, దీని క్యాట్లియా వెరైటీస్ వచ్చి మార్చ్ అలా ఉంటుంది. ఇది వచ్చి సెప్టెంబర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్లవర్స్. ఇప్పుడు ఇక్కడ ఇంకా స్పైక్ వస్తుంది, ఇంకా రాలేదు ఇది, దీన్ని ఇంకా స్పైక్ వస్తుంది. కాదు, ఇక్కడ ఇంకా ఫ్లవర్ స్పైక్ వస్తుంది, అప్పటికి ఫ్లవర్ స్టెమ్ లాగా ఇట్లా వస్తుంది, స్టెమ్కి అప్పుడు ఫ్లవర్ ఫ్లవర్ అప్పుడు ఇది ఉండదు, అది ఉండదు, లీఫ్ ఉండేది. అలా దీని వెరైటీ డిఫరెన్స్ బాగుంది. ఇది క్యాటసిటమ్ వెరైటీస్, ఇది ఫీమేలా, ఇది కూడా క్యాట్లియా, ఇది కూడా కేట్లి. ఇలాంటి అంటే ఇంపార్టెంట్ వస్తే ఇలా అంతా వస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది. ఇది ఫ్లవర్ స్పైక్ ఇలా వస్తుంది, ఇన్ సైడ్ ఇంకా వస్తుంది లీవ్స్, సెంటర్ ఇంకా వచ్చేది ఫ్లవర్ స్పైక్. క్యాట్లియా వెరైటీస్ అలాగే. ఇది బ్లూమింగ్ బ్లూమింగ్ ఇది ఫ్లవర్ వచ్చేది, ఇది మేబీ ఇన్ 1-15 డేస్ లో ఫ్లవర్ అవుతుంది. ఇంత చిన్నదానికి వస్తుంది ఎన్ని మంత్స్ ఉంటుంది? ఇదే మంత్ ఏం కాదు, ఇది టిష్యూ కల్చర్కి వాళ్ళు 6 మంత్స్లో గ్రోత్ చేసేస్తారు, మనకి ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇది మెచ్యూర్ ప్లాంట్ అంతే. చూస్తానికి అట్లా లేదు, బేబీ ప్లాంట్స్ లాగా ఉంది, కానీ దీంట్లో మీ ఒక్కొక్క వెరైటీ చూసి చిన్నగా ఉంటేనే ఫ్లవర్స్ వచ్చేస్తుంది అలా, అది సపరేట్ సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది పెద్దగా ఉంది కానీ దీని ఫ్లవర్ ఒకసారి దీన్ని ఇంకా ఫ్లవర్ అయినాక మళ్ళీ దీంట్లో ఫ్లవర్ రాదు, ఇంకా రాదా దీంట్లో రాదు, మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి న్యూ ప్లాంట్స్ వచ్చి దాన్ని ఇంకా ఫ్లవర్ వస్తుంది. ఇది వచ్చి ఫ్లవర్ సపోర్టింగ్ దీనికి. అంటే ఇప్పుడు కట్ చేసేస్తారా మరి? కట్ చేయకూడదు, అంటే న్యూ గ్రోత్ వస్తా ఉందంటే దీనికి సపోర్టింగ్, అంటే దీనికి చేయకూడదు, అట్లా చేయకూడదు, అలాగే వేయాలి. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ప్లాంట్స్ వస్తుంది, కేకీస్ లాగా ప్లాంట్స్ వస్తుంది, దాన్ని కావాలంటే ప్రొపగేట్ చేయవచ్చు, కావాలంటే ఇక్కడ ఇంకా ప్రొపగేట్ చేయవచ్చు. ప్లాంట్ పెద్దగా ఉంటే ప్రొపగేట్ చేయవచ్చు.
అంటే ప్లాంట్ నువ్వు ఎలా మీరు అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ ఇడిస్తే ఫుల్ ప్లాంట్ పెద్దగా అవుతుంది. అలా ఇడిస్తే ఫ్లవర్స్ ఎక్కువ స్పైక్ వస్తుంది. ఇలాంటిది ఒక స్పైక్ వచ్చింది కదా, పెద్దగా ప్లాంట్ ఉంటే అట్లీస్ట్ ఒక 10 స్పైక్స్ అలా వస్తుంది, ఫుల్ బొకేలా ఉంటుంది ఫ్లవర్స్. అలా ఇంకా బొకేస్ వాటికి కూడా పంపిస్తారా, ఆర్డర్స్ వస్తాయా? లేదు, మేము డెండ్రోబియం యూస్ చేయదు, ఫాలనోప్సిస్ కట్ ఫ్లవర్ యూస్ చేస్తాం. అంటే ఇక్కడ కాదు, వాళ్ళు ఆర్డర్ చేస్తే మేము ఇస్తాం. మీరు ఇస్తారు? ఇప్పుడు ఈ ఒక్క బంచ్ కావాలంటే మనకి ఎంత పడుతుంది? తెలీదు అది నాకు. ఈ వెరైటీస్ ఇచ్చేది ఫాలనోప్సిస్ ఇస్తారు, అలాంటి వెరైటీస్ ఇస్తారు, కానీ ఈ వెరైటీస్ ఇచ్చేది. అవి అది ఎంత పడుతుంది? ఒక ఫ్లవర్ స్టెమ్, ఫ్లవర్ స్టెమ్, ఆ స్టెమ్ ఎంత పడుతుంది తెలీదు నాకు. మినిమం తెలీదు, ప్లాంట్ మాత్రం తెలుసు 850 ప్లాంట్ వరకు తెలుసు. కానీ అంటే ఆ ఫ్లవర్ ఇప్పుడు స్టెమ్ పెడితే కూడా 1 మంత్ ఉంటుంది ఫ్లవర్, బొక్కేలో బొక్కేలు ఉంటుంది ఈ ఫ్లవర్స్ అంతా. ఇప్పుడు తీస్తే కూడా 15 డేస్ ఉంటుంది ఆ ఫ్లవర్స్. మాయిశ్చరైజర్ లేకుంటే దానికి ఏం కావాలంటే షుగర్ కొంచెం, వాటర్ని హీట్ చేసేసి దానికి కొంచెం ఒక చిటిక ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసేసి మిక్స్ చేసి తర్వాత ఆ స్టెమ్ను దాని లోపల పెడితే ఉంటుంది. నేను బొకేస్లో చూసాను గ్రీన్గా ఏదో పెట్టేసి అది గ్రీన్, అది స్ప్రే. న్యాచురల్ ఫ్లవర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క ఫాలనోప్సిస్కి పర్పుల్ కలర్ బ్లూ కలర్ స్ప్రే కొడతారు, అది న్యాచురల్ కాదు, అది డై. న్యాచురల్ ఫ్లవర్స్ బ్లూ కలర్ పర్పుల్ కలర్ రాదు, డార్క్ బ్లూ కలర్ అంతా రాదు. చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ ఆశ, నాకు చాలా సపోర్ట్ చేశారు, దీని గురించి ఆర్కిడ్స్ గురించి చాలా నాలెడ్జ్ ఇచ్చారు, అలాగే మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంచి నాలెడ్జ్ని మీ నాలెడ్జ్ని మాకు షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. చిన్న బిడ్డను పెట్టుకొని నాకు వచ్చి చాలా హెల్ప్ చేశావు. నేను నీకు ఏమైనా చేయగలనా చెప్పండి? నో థ్యాంక్స్. ఏమన్నా హెల్ప్ చేస్తాను. పర్వాలేదు, ఇప్పుడు నేను ఇంటికి పోతాను. వెళ్తలే ఇంటికి. నాకు ఒక సిస్టర్ లాగా చాలా సపోర్ట్ చేశారు, బయట తన టైంని నాకు ఇచ్చారు, నాకు ఇచ్చి స్పెండ్ చేశారు. నాకైతే చాలా బాధగా ఉంది, బాబు వదిలేసేసి ఇంతసేపు నాతో స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వ్యూవర్స్, ఎలా ఉంది ఈ వీడియో? నచ్చింది కదా? తప్పకుండా నచ్చే ఉంటుంది. ఇంత కలర్ఫుల్ ఎన్విరాన్మెంట్ని ఈరోజు షూట్ చేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ, ఇవి ఎలా పర్చేస్ చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వీళ్ళ వెబ్సైట్ లింక్, సో అది ఓపెన్ చేసి చూడండి. దీని మెయింటెనెన్స్, దీన్ని ఎలా పర్చేస్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి, ఎందుకంటే వీడియో చూసేసి చాలామంది లైక్ చేయకుండా వెళ్తున్నారు. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటే ఒక లైక్ మాత్రం చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మన నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తాయి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.